పరిపాలన అనేది ఫస్ట్ గాంధీ గారి కళ. ఆ కళ దాని తాత మనకి స్వాతంత్రం ఇచ్చింది. ఈ స్వాతంత్రాన్ని వాళ్ళు మనం 73వ స్వాతంత్రంగా జరుపుకుంటున్నాం. ఆ కళని వాళ్ళ జగనన్న నెరవేర్చినట్టుగా ఈ నవరత్నాల పథకాలని చేపట్టారు. ఈ నవరత్నాలు ఏ లక్ష్యంతో అయితే జగనన్న మనకి ఈ బాట చూపించారు, ఆయన బాటలో నాది కూడా ఒక వంతు పాత్ర కావాలని నేను ఈ వాలంటీర్స్గా జాయిన్ అయ్యాను. నేను మాది విజయవాడ తూర్పు నియోజకవర్గం, మా ఇన్ఛార్జ్ బొప్పన బావకుమార్ గారు. అన్నా, మనకు స్వతంత్రం ఎప్పుడో వచ్చింది, మరలా 73వ సంవత్సరంలో మీ తరపున ఈ యొక్క రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది. ఎందుకంటే అవినీతి లేకుండా ఈ యొక్క వాలంటీర్ల ద్వారా ఏమైతే చేయాలనుకున్నారు అటువంటి అవినీతిని తీసేయడానికి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ రోజును మీరు మమ్మల్ని ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కటి అమ్మఒడి పథకం చాలా బాగుందన్నమాట. ఎంత చదువుకుంటే అంత చదివిస్తా అన్నారు. అటువంటి కోరిక, అటువంటి ఆశ మాలో ఉంది. మీరు చదివిస్తా అన్నారు, మేము చదువుకుంటాం, ఇంకా మీ యొక్క జాబ్ చేసుకుంటూ కూడా చదువుతాం. అలాగే ఆరోగ్యశ్రీ 1000 రూపాయలు దాడితే చాలన్నారు. 1000 రూపాయలు దాడితే ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటా అన్నారు. అటువంటి హాస్పిటల్లో చూస్తే ఆరోగ్యానికి చేయించుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఇటువంటి పథకాన్ని మీరు ప్రవేశపెట్టారంటే అసలు మేము నమ్మలేకపోతున్నాం. ఇటువంటి పథకాలను మీరు ప్రవేశపెట్టారన్నా, ఒక్కసారి మిమ్మల్ని సీఎంగా మేము చూసామంటే చాలా ఆనందంగా ఉందన్నా. అన్న, మిమ్మల్ని ఒక్కసారి నేను జగనన్న అని పిలవాలనుంది. పదవిలో ఉన్నప్పుడు నేను జగనన్న అని పిలవాలనుంది. జగనన్న మీకు థ్యాంక్ యూ, వందనాలు.